జనాలకి కన్ఫ్యూజ్ సార్, మీరు కన్ఫ్యూజ్ అంటే 15,000 కోట్లు ఇచ్చింది గ్రాంట్ లేకపోతే మళ్ళీ నాట్ రిఫండబుల్ వాళ్ళకి, లేకపోతే నేను ఆ ప్రెస్ మీట్ చూసాను, ఎవరైతే సీఎం రమేష్ గారు, సీఎం రమేష్ గారు ఎవరండి, ఆయనకి ఏం అధికారం ఉందండి? పురంధేశ్వరి గారికి ఏం అధికారం? కేంద్రంలో పరకాల గారి కంటే పవర్ఫుల్ అండి వీళ్ళు, ఆవిడే పవర్ఫుల్ అండి. ఫైనాన్షియల్ శాఖ మంత్రి పరకాల గారు చెప్తా ఉంటే మనం వింటా ఉంటే ఇంకా ఆవిడికి ఆవిడిని ఓవర్టేక్ చేస్తారు వీళ్ళు. వీళ్ళు ప్రధానమంత్రి ఆర్థిక శాఖ మంత్రిగా తీసుకోమండి, ఇంపార్టెంట్ ఆయన, మేము చూసుకుంటాం ఏదో ఆ వడ్డీ దాంట్లో వడ్డీకి అదనంగా పొళ్ళు రాలకొచ్చిన చరిత్ర ఉంది. అప్పుడు ఎవరు ఉంటారు తర్వాత సంగతి, పరకాల గారు చెప్పారు మేము ఉంటాను వింటారు వాళ్ళు ఎవరన్నా వినరు కదా. షీఈస్ ఏబుల్ అడ్మినిస్ట్రేటర్ యాజ్ ఫర్ సమ్ అదర్ ఇష్యూస్ ఆర్ కన్సర్న్ నాట్ ఇన్ ఫైనాన్స్ అండి. బట్ నేను ఒకటి చెప్తా ఉన్నాను, అది రేపు పొద్దున ఏ మాట మాట్లాడినా పొళ్ళోడు కొట్టి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పుడు 15,000, నెక్స్ట్ ఇయర్ 3 ఏళ్ళు 35,000 కోట్లు ఎంత వచ్చేటట్టు ఉంది. 15,000, 10,000, 10,000 ఎట్లా పొళ్ళోడు కొట్టి ఏదైనా మేము సబ్సిడీ ఇచ్చాం 5,000 కోట్లు అంటారు కానీ ఇది మొత్తం రాళ్ళు వసూలు చేసే బాధ్యత కనపడుతుంది. ఆ లోన్కి ఆవిడ ఇవ్వటం ఎందుకు? చంద్రబాబు నాయుడు 2018లోనే వరల్డ్ బ్యాంక్ లో ఉన్న 5,000, 7,000 కోట్ల చొప్పున అప్రూవల్ తెచ్చుకున్నారు, అప్పుడే తెచ్చుకున్నారు. ఇంకో విషయం ఏంటంటే కండిషన్లు పెడతారు. ఈ పని ఎందుకండి? అప్పులు తెచ్చుకున్న ఎక్స్పర్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కదా, ఈయన పయోల్ కేసు జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ కొట్టి చూడు బాబు అప్పులు ఎందుకు, ఆ వరల్డ్ బ్యాంక్ ఎందుకు 50,000 కోట్లు ఇప్పించి అయిపోతుంది, 50,000 కోట్లు జగన్ గారు ఇప్పించేవారు కదా, బాగా ఎక్స్పర్ట్ కదా, కేంద్రంతో మంచి అలయన్స్ అలయబలే దత్తపుత్రుడుగా కేంద్రమని సీతారామ గారు చెప్పారు కదా ఫోన్ కొట్టి, మిస్టర్ జగన్ యువర్ ఎక్స్పర్ట్ ఇన్ లోన్స్, క్యాపిటల్ కు 5,000 కోట్లు చేసేయండి అంటే ఏ స్టేట్ బ్యాంక్ వేసుకుని ఆయన తీసుకొచ్చేవారు కదా, మళ్ళీ అక్కడ దాకా ఎందుకు, బడ్జెట్ దాకా ఎందుకు ఎదగకూడదు, మళ్ళీ దేశం మొత్తం మీద మన రాష్ట్రం మీద లేదా తెలంగాణ రాష్ట్రం మీద వ్యతిరేకత ఎందుకు? ఇక బీహార్ గురించి అండి, నాకు అవుట్ ఆఫ్ కంటెస్ట్ అనుకో, బీహార్ లో అంట ఆ ఫ్లడ్ కేదో ఇచ్చారు, అది కాకుండా రోజు దేశం రోజు జాతీయ రహదారుల కోసం 46,000 కోట్లు ఇచ్చారు వాళ్ళకి, 26,000%. నేను ఒకటి చెప్తున్నాను, తెలంగాణ కూడా ఇచ్చాను, రేపు పొద్దున బయట తైక్యం లేసి చెప్తారు ఒక్కొక్కరు, తెలంగాణ బిడ్డ ప్రతి ఒక్క వినాలి నేను మాట్లాడే మాట. తెలంగాణ అనేది దక్కన్ పేవటం ఇంతకుముందు కూడా చెప్పి మధ్యలో ఉంది, ఆ నాగ్పూర్ నుంచి విజయవాడ నేషనల్ హైవే వేస్తున్నారు, మధ్యలో తెలంగాణ ఉంది, తెలంగాణకి అలాంటి ఒక 7 ప్రాజెక్టులు తెలంగాణకి 30,000 కోట్లు ఇచ్చేసాం. ఏమిచ్చారు వీళ్ళు? ఆ ప్రాజెక్ట్ వేసుకోవడానికి అయితే ఈ సుబ్బారావు గారు, ఆ సుబ్బారెడ్డి గారు, లేకపోతే శా బాలకృష్ణ శాస్త్రి గారు వీళ్ళు దాని మీద కాంట్రాక్ట్ తీసుకుని బ్యాంకుల్లోకి రోడ్డు తీసుకుని రోడ్డు ఫార్మ్ చేస్తారు, ప్రజల దగ్గర పొళ్ళోడు కొట్టి తోలు వస్తుంది, తోలు తీస్తారండి, టోల్ తీస్తారు. దాని ప్రాజెక్ట్ ఇవ్వడం ఏంటంటే నాకు అర్థం కాదు. 100,000 కోట్లు శాంక్షన్ చేసామంటే వీళ్ళు ఏమైనా గవర్నమెంట్ ఇస్తుందా? సెంట్రల్ గవర్నమెంట్ బీజేఎఫ్ ఒకటే ఇస్తుంది, వైబిలిటీ గ్యాప్ ఫండ్ ఇస్తుంది. దానికి ఏంటంటే ఆ బీహార్లో పాప వాళ్ళు బస్ పట్టించారు, బీహార్కి ఇచ్చేసారు, ఇచ్చేసి జాతీయ రహదారి ఇవ్వడం ఏంటండి నాకు అర్థం కాదు. ఆ స్టేట్ గవర్నమెంట్ ని ఆ రహదారి సెంట్రల్ గవర్నమెంట్ ఆస్తి కింద తీసుకుని దానిగా పెట్టి అమ్మేస్తుంది రేపు పొద్దున. మన రాష్ట్రానికి ఉన్న రహదారిని ఇప్పుడు నేషనల్ హైవే ఉంది, ఆ విజయవాడ హైదరాబాద్ అదేం తీసుకోవాలి, స్పెషల్ రహదారిని ఒకటి వేసుకుని అది వేసుకోమని దీని మీద టోల్ ఎత్తేయాలి. వీళ్ళెవరండి కావాలంటే స్పెషల్ రహదారి తీసుకుని దాంట్లో నుంచి హై ఎలివేటెడ్ పెట్టుకుని 4 అంతస్తులు వేసుకుని చేసుకోమనండి. అంటే విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చేవాడు చచ్చినట్టు తోలు తీయాల్సింది నా దగ్గర, ఓ చిన్న ఆటో కార్ తీసుకొస్తే, లేదా సూర్యాపేట నుంచి హైదరాబాద్ వస్తే తోలు తీయాల్సిందేనా? 2-3 చోట్ల కట్టాల్సిందే కదా. ఇవరండి వీళ్ళు మాట్లాడింది, ఏళ్ళ రాష్ట్రాలకు మాత్రం కొన్ని రాష్ట్రాలకి అపరిమితంగా నిధుల మనకి ఇచ్చేసారా? అబ్సల్యూట్ రాంగ్. ఇంకో 2 కూడా చెప్పారు, మనం వద్దాం దాని గురించి కూడా. ఓకే, విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ లో కొప్పర్తి అండి, కొప్పర్తి ఎక్కడ ఉంది తెలుసా మీకు? కడపకి కర్నూలేపు, కడపకు అనుకుని ఆ వెస్ట్ వైపు ఉంది, కడపలోనే పేరు కొప్పర్తి. విశాఖపట్నం చెన్నై రహదారికి సంబంధం లేదు, అసోసియేట్ గా నాటి కింద డెవలప్ చేయొచ్చు దానికి అనుబంధం. కడప, కడప టౌనే పక్క ఉంది కొప్పర్తి, దాన్ని డెవలప్ చేస్తాను సంతోషం. ఇంకోటి ఏంటంటే హైదరాబాద్ టు బెంగళూరు రహదారి, వీళ్ళు చెప్తాం ఆవిడ ఎలా చెప్పారో అలా చెప్పారు, ఇంతకు ఎక్కడైతే ఓరవకల్లు అంటే కర్నూలు దగ్గర ఈ 2 నాట్లు డెవలప్ చేస్తాను, దయచేసి గమనించాలి. 1,000,000 ఎకరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఓరవకల్లు దగ్గర, ఈ కడప కొప్పటి దగ్గర తీసుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ప్లస్ ఆంధ్రప్రదేశ్ రోడ్ అథారిటీ కూడా రోడ్లు వేయడం జరిగింది. కడపలో ఆల్రెడీ ఆపరేషన్ నేను కూడా వెళ్ళొచ్చాను, ఎయిర్పోర్ట్ ఆపరేషన్ ఎప్పటి నుంచి ఉంది, ఓరవకల్లు ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్ స్పెషల్ తీసుకుని ఆ రోజు ఎయిర్పోర్ట్ కూడా నిర్మించేశారు, అక్కడ ఎలక్ట్రిసిటీ లైన్స్ వేశారు, పవర్ వేశారు, రోడ్లు కూడా ఏర్పరిచారు. 2 చోట్లకి రైల్వే సదుపాయం ఉంది, ఎక్కడికి కర్నూలు టౌన్కి కడపకి 2 రైళ్లు ఉన్నాయి కదండి, అవును ఆ పక్క వరకు. ఇంకేళ్ళకు నిర్మల సీతారామ గారు మాట్లాడతా, మేము దానికి పవరో వాటరో
విమానం ఇవన్నీ సదుపాయాలు కల్పిస్తాన్నారు. ఆల్రెడీ చాలా వరకు కల్పించారు. ఇక ఆదాని గారు చూసుకుని గుజరాతీ మారవాడి వ్యాపారులు వస్తారు కదా, వాళ్ళకి ఏది కావాలో చేస్తారన్నమాట. విచిత్రం ఏంటంటే కృష్ణపట్నం అంట ఈ దేశంలో 12వ ఇండస్ట్రియల్ టౌన్ అంట, దానికోసం కొత్తగా నాటు పెట్టి డెవలప్ చేసేసాం, పూర్తి సౌకర్యం. ఎవరిదండి కృష్ణపట్నం పోర్టు? ఆదాని గారు. ఆదాని గారు లేనప్పుడు ఇంత దుర్మార్గమైన కుట్ర, దరిద్రమైన కుట్ర దేశ చరిత్రలో బ్రిటిష్ వాళ్ళ టైంలో కూడా జరగలేదని చెప్పొచ్చండి. బెదిరించి పీక మీద కత్తి పెట్టో లేదా బామాలు ఏదన్నా తీసుకుని ఆ కృష్ణపట్నం పోర్ట్ని సైన్ని తీసుకుని అక్కడి నుంచి అంట హైదరాబాద్కి భారత పెట్రోలియం కార్పొరేషన్ లైన్ వేస్తుందంట ప్రభుత్వ నిధులతో. ఇవాళ సెజ్ని ఈ 2000 కోట్ల డెవలప్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు దాన్ని దేశంలో అద్భుతంగా 12 నగరాలతో బ్రహ్మాండ డెవలప్ చేస్తారంట. కృష్ణపట్నం పోర్టు సెజ్ మొత్తం ఆదాని కదండి. ఆ కృష్ణపట్నం ఊరంతా కలిపి 3000 జనాభా ఉండదండి. అద్భుతమైన నగరం ఉందంట పక్కన. నేను చెవిలో పూలు పెట్టుకున్నావా, కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసింది, మాకు తెలియదు. మేము ఆస్ట్రేలియా ఆ రష్యా నుంచి వచ్చామా, కృష్ణపట్నం ఎక్కడ ఉందో మాకు తెలియదా. ఆల్రెడీ నగర నిర్మాణం పూర్తయింది కాబట్టి దాని పక్కన మేము ఉన్నాయి. ఇవాళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అఫీషియల్ ఇచ్చింది 29 తారీఖు అంటే నిన్న ఇచ్చింది, నేను వచ్చింది పత్రికలో వచ్చింది చదువుకోండి. ఏం జరుగుతుందండి అసలు ఆంధ్రప్రదేశ్లో? సార్ గుడ్డి కన్నా మెల్లనయం అని చెప్పి అనుకుంటున్న పరిస్థితి. గత 5 ఏళ్లలో కూడా ఆంధ్రప్రదేశ్ కి ఏమి రాని పరిస్థితి. 2019 నుంచి సబ్జెక్ట్ కరెక్షన్, సబ్జెక్ట్ కరెక్షన్. జగన్మోహన్ రెడ్డి గారు ఒక కక్ష సాధింపు పాలన చేశారు, లేకపోతే మిగతా మాట్లాడుకుందాం. కానీ రాలేని పరిస్థితిని తీర్మానించడానికి మీకు, మీరు కూడా వీళ్ళు షర్మిల గారు దా పార్టీలో జాయిన్ అయ్యారా? షర్మిల గారి పార్టీగా సార్. మీరు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టి ఆవిడ ఘంటా పథంగా అసలు ఎలా తిట్టిందంటే రేవంత్ రెడ్డి గారి చెవులోకి రక్తం వచ్చేసింది. ఆ రాహుల్ గాంధీ గారిని, ఇందిరా సోనియా గాంధీ గారిని, లేకపోతే కాంగ్రెస్ పార్టీని తిట్టిన తిట్టెత్తకుండా తిట్టే ఒక్కొక్కరు హార్ట్ అటాక్ వచ్చి బదలైపోతుంది సార్ వీడియో వేసుకుంటే. ఆవిడ మాట మార్చనని చెప్పిన ఆవిడ ఏం మాట్లాడి చెప్పి రాజశేఖర రెడ్డి బిడ్డ, రాజశేఖర రెడ్డి బిడ్డ మాట మారుతా నా, నేను ఎక్కడ పుట్టి ఎక్కడ పెరిగి ఎక్కడ బిడ్డల కన్నా ఇక్కడే ఉన్నాను, నా జీవితం ఇక్కడ ఎక్కడ చచ్చిపోతా అన్ని చెప్పారు కదా ఆవిడ. అలాంటి పక్క రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ పేరు చెప్పడానికి కూడా ఒప్పుకోలేదు కదా అసలు. అది దరిద్రమై మరి ఎవరికి నాకు తెలియదు. అది ఆ పక్క రాష్ట్రానికి నాకు సంబంధం ఏంటని కూడా అన్నారు కదా. ఇవాళ ఆవిడ వచ్చేసి అక్కడికి వచ్చి మాట్లాడుతుంటే మీరు ఆవిడలో మాట్లాడే సార్. 2019 నుంచి 2024 వరకు కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్కి ఏమొచ్చింది చెప్పండి సార్. నేను ఒకసారి చెప్తాను, చెప్పండి సార్. చెప్పండి సార్, నేను కూడా తెలుసుకుంటాను సార్. తెలుసుకోవాలి. 2014 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్లో సంస్థలు పెట్టిన ఉద్దేశం, సంస్థలు ఇప్పటికో 100 కోట్లు ఇస్తా ఉన్నారు. లోటు భర్తీ చేయాలని చెప్పి 16,000 కోట్లు రావాలని చెప్పి మేము అందరు రాసి, మేము కూడా రాసామంటే రాస్తే కేంద్ర ప్రభుత్వం ఒకటి తయారు చేసి మీరు లోటు భర్తీ అనేది మేము ఇస్తాం, కానీ మీరు రుణమాఫీ పెట్టి దానికి ఇంకో దానికి పుష్కాలకి జగనన్న చంద్రన్న కానుకలు పెడితే మేము మీకు రావాల్సిన 3900 చిల్లర, 3900 కోట్లు మేము ఇచ్చేసాం. మేము ఒకసారి ఎవరికి అరుణ్ జైట్లీ గారికి లివర్ ఆపరేషన్ చేసి వచ్చారు, అంతమంది వెళ్తాను 20 మంది వెళ్ళిపోయి కూర్చున్నాం. అప్పుడు రాజగిరి రిచర్ గారు అందరూ ఉన్నారు, మళ్ళీ బయటకు వెళ్తా సార్ మీరు ఏదో నిర్ణయం తీసుకోండి వెళ్ళాము, మేము ఎక్కడో కూర్చున్నాం పరిస్థితి వాడికి. పాప మిశ్రా గారు అని పిలిచి ఆ 700 కోట్లు ఇచ్చేసాడు. మా వాళ్ళంట్లా మా వాళ్ళు ఎంత ఉడతాపతి సాయం చేసాం. మేము రాష్ట్రం నీతి యోగ చుట్టూ తిరుగుతున్నాం, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిటీ చుట్టాం. 2014 నుంచి 2019 కంటే 2019 తర్వాత భేగరంగా తిరిగాం. మీడియా ఏం లేదు, నేనేం చేయాలండి? పాదయాత్రలు, బస్సు యాత్రలు, ఢిల్లీ యాత్రలు అన్ని చేసినాయి. మేజర్ మీడియా చూపించబోతు నేనేం చేయను? సరే, కమింగ్ బ్యాక్ టు పాయింట్, ఒక్కటి చెప్తానండి. 3900 కోట్లు పలు దఫాలుగా ఏడిపిచ్చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు సరిగ్గా 1 సంవత్సరం క్రితం మిగతా అంకాలు ఏమొచ్చిన తర్వాత సరిగ్గా 1 సంవత్సరం 4 రోజుల క్రితం ఢిల్లీ వెళ్ళి మాకు ఏదో విధంగా 10,000 లేదా 15,000 కోట్లు 25,000 కోట్లు శాంక్షన్ చేసి ఇవ్వండి అని చెప్పగానే కేంద్ర ప్రభుత్వం ఏ అకౌంట్ తెలియక అసలు ఇవ్వాల్సిన పని లేదని క్లోజ్ చేసిన అకౌంట్ ఓపెన్ చేసి 10,461 కోట్ల రూపాయలు సింగిల్ స్ట్రోక్ లో ఆంధ్రప్రదేశ్ శాంక్షన్ చేసింది. డబ్బులు వచ్చేసింది, చెప్పిన వెంటనే 2 రోజులు ఆంధ్రప్రదేశ్ అకౌంట్ పడిపోయింది ఉచితంగా గ్రాంట్. చాలా మంది వెళ్ళిపోవచ్చు. 2. 12,911 కోట్ల రూపాయలు పోలవరం ప్రాజెక్ట్కి స్టేజ్ 1 అన్నాళ్ళు పెట్టుకున్నారు, ఆమోదించేసి దాన్ని కేంద్ర ప్రభుత్వం డిస్బర్స్మెంట్కి రెడీ చేసిన కైదర్ మీకు పంపిస్తే ఏంటి మీ టీవీలో రెడీ చేసి మీరు వచ్చి చెక్ పెట్టుకెళ్ళి, అదే చెక్ అంటే కాదు ట్రాన్స్ఫర్ అయిపోద్ది, సంతకాలు పెట్టి పెట్టుకెళ్ళన్నాను కానీ ఎగ్గేసుకుంటే వీళ్ళందరూ వెళ్ళారంట. వెళ్తే మీకు ఇదే డబ్బులు ఇస్తాం, 12,000 ఇంకో 2,000 కోట్లు అంటే రిహాబిలేషన్ స్టేజ్ 2 మేము రూపాయి కూడా మీ సావు మీరు సస్తానంటే అని చెప్పారని బోగట్ట ఆఫారిటీస్ టు. దాంతో జగన్మోహన్ గారు రిఫ్యూజ్ టు సైన్ ఆన్ ద పేపర్స్. ఏంటి ఇంకా మాకు ఈ నిధులు ఇవ్వక్కర్లేదంటే 12,911 కోట్లు పట్టుకెళ్ళిపోండి అని. అలాంటి దౌర్భాగ్య పనికి ఆయన కానీ అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు కానీ తలకాయ ఉగ్గి ఆంధ్రప్రదేశ్ హక్కులు తాకట్టు పెట్టినందుకు అభినందిస్తున్నాను. అలా చంద్రబాబు నాయుడు గారిని, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు నీకు డబ్బులు ఇచ్చేస్తాం 13,000 14,000 కోట్లు సంతకం పెట్టమంటే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వెళ్ళి ఇఫ్ ఇట్ ఇస్ సో
నేను ఒప్పుకోనన్న చూసారా, పొరపాటును ఒప్పుకుంటే జాతికి పర్మనెంట్ గా ద్రోహిగా మిగిలిపోయారు. ఒప్పుకోడు ఆయన. ఆ పరిస్థితి రాదు. 99.9% పక్కన వాళ్ళు ఆ గుజరాతీ బ్యాచ్ అంతా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చేరాలండి. బంద్ చేసుకుంటే పోలవరం బయట మన డబ్బులు ఎక్కర్లేదు, పొల్లోడు కొట్టి ప్రజల దగ్గర నుంచి వసూలు చేయాలంటున్నారు. ఇలా ఒత్తిడి ఉంటే తప్ప భయంకరం ఉంటుంది అని ఒప్పుకునే మనిషి కాదు. అందువల్ల ఇలాంటి ఒత్తిడి జరిగినాయి. కితంసారి నేను చెప్తా కదా అనేకం సార్, మా ఎక్స్పోర్ట్స్ ఎంత అండి 2019లో 93,000 సబ్జెక్టు, 2023 నాటికి ఎంత అయింది 160,000 కోట్లు పెరిగింది ఆంధ్రప్రదేశ్ ఎక్స్పోర్ట్స్. పర్ క్యాపిటల్ ఇన్కమ్ 4 అంకెలు ముందుకెళ్ళింది. పాలన అనేది దుర్మార్గంగా ఉన్నా కక్షాలతో ఉన్నా రాష్ట్రం ఇన్హెరెంట్ సెంగ్తో జనం ఉన్నారు, పబ్లిక్ ఉన్నారు, మంచి ఇవ్వుతున్నారు, చచ్చిపోలేదు, శ్మశానం అయిపోలేదు రాష్ట్రం. అలా చెప్పమాకండానే చెప్తున్నాను. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చక్కగా కక్షాది మీద పెట్టుకోకుండా మిగతాది అభివృద్ధి కార్యక్రమాలను పెట్టుకుంటే ఆయన రాష్ట్రం బాగుండేది. ఆయన అలాగా రాష్ట్రాన్ని పాలించే విషయంలో అదుపు తప్పేసి ఇష్టం వచ్చినట్టు పాలించడం వల్ల ప్రాబ్లం. అందుకే రాష్ట్రం చచ్చిపోయింది. శ్మశానం ఉందంటే ఎవరు వస్తారు పెట్టుబడి పెట్టేదండి?